వండర్ఫుల్ ట్రైలర్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క అంటే నాకు ఆ ట్రైలర్ చూసినంత చెప్పి అయితే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్న ఒక థాట్స్ అయితే నాకైతే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. మెయిన్ గా చెప్పుకోవాలంటే ఒక్కొక్క ట్విస్ట్ నాకు ఈ సినిమాకి సంబంధించి అయితే ట్విస్ట్లు ఉన్నాయన్నట్టు, అలాగే ప్రతి ఒక్కటి చూపించే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక డైరెక్షన్ గా ఒక డైరెక్టర్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అన్ని మీకు ఉన్నాయి సార్. నిజంగా ఈ సినిమా చాలా భారీ ఎత్తున హిట్ అవుతుంది. మట్టి హీరోనా, హీరో అంటే ఏంటి బ్రదర్, హీరో అంటే ఏంటి, ఒక హీరోకు మినిమం బాడీ లాంగ్వేజ్ కానీ ఒక ఇది ఉండాలంటే అలా ఉండాలండి. వండర్ఫుల్ నిజంగా హీరోగా ఎంచుకోవడం కానీ నాకైతే కనిపించిన కాడికైతే సినిమా ఒక లెవెల్లో ఉంటుంది అన్న నా నమ్మకం అయితే నాకు చాలా బాగుంది. ఒక ట్రైలర్లో మాకు ఇన్ని కనిపించడం అంటే సినిమాలు ఇంకెన్ని కనిపిస్తాయి అని మాత్రం ఒక డిఫరెంట్ ఆలోచనతో ఉన్నాం. సినిమాకి సంబంధించి ఆర్టిస్ట్లు అన్న హీరోయిన్ గారు కానీ అలాగే ఆ కోర్ట్ సీన్ ఒకటి అలా కనిపించింది నాకు, అవన్నీ ఒక డిఫరెంట్ అంటే ఏ డైరెక్టర్ చూపించింది మీరు చూపించారు సార్. నిజంగా మట్టిపల్లి గారు వండర్ఫుల్ సార్, అసలు నేను చూసిన ప్రతిదీ కూడా ఒక మీ ఇప్పటికీ కూడా ఆ ట్రైలర్ ఒక 10-15 times చూడొచ్చు, ఎందుకంటే ఒక డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా ఒక్కొక్క థాట్స్ ఒక డిఫరెంట్గా చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ అనేది ఇట్లా బ్యాక్గ్రౌండ్ నాకు అది వండర్ఫుల్ అనమాట. కానీ సినిమా అయితే ఒక లెవెల్లో ఉంటుంది, ఇంకా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నాను బ్రదర్, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఏదో ఏదో అనిపిస్తుంది. కానీ సినిమా మాత్రం భారీ ఎత్తున హిట్ అవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తా సార్. మట్టిపల్లి గారు నిజంగా మీ కెరియర్లో ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలి, భారీ ఎత్తున హిట్లు కొట్టాలని మాత్రం మీ మనస్ఫూర్తిగా కోరుకుంది. ఎందుకంటే ఒక ట్రైలర్లోనే ఇంత విషయం ఉందంటే సినిమాలో ఎంత విషయం ఉంటుంది అనేది మాత్రం నేను అసలు ఆ థాట్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అన్న గీతా సాక్షిగా చూస్తుంటే ట్రైలర్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉన్నది. అసలు ఏందన్నా హీరో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ హీరో లెక్క ఉన్నాడు, చాలా బాగుంది. ఆ సిక్స్ ప్యాక్స్ ఏంది, ఆ ఫైట్స్ ఏంది, చూస్తుంటేనే మనకి బూస్ బౌన్స్ వస్తున్నాయి. హీరో యాక్టింగ్ అని చాలా బాగుంది. ట్రైలర్కి ఎంత రెస్పాన్స్ ఉంది అంటే సినిమా చూసినాక ఇంత రెస్పాన్స్ వస్తుంది. ఆ డైరెక్టర్ కూడా చాలా బాగా తీసిండు సినిమా. ట్రైలర్ మాత్రం చాలా సూపర్ ఉంది అన్న, చాలా బాగుంది. చూస్తుంటే మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది ట్రైలర్ అంతా చాలా బాగుంది. ఆ డైరెక్టర్ కూడా చాలా కొత్తగా తీసినా కూడా చాలా బాగా తీసింది ట్రైలర్ మాత్రం. సినిమా మాత్రం రాబోయే సినిమాకి డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్. ట్రైలర్ కోసం సినిమా రిలీజ్ అయినా సినిమా హిట్ కావాలి, మీది బ్లాక్ బస్టర్ కావాలి సార్ అని ముందు ముందు చెప్తున్నా సార్. గీత సాక్షి ఆ ట్రైలర్ నేను చూసాను, చాలా అంటే చాలా బాగుంది అన్న. అసలు ట్రైలర్ చూస్తుంటే మొత్తం కొత్తగా లెక్క అనిపిస్తుంది. హీరో అయితే మొత్తం చాలా బాగా అంటే బాడీ లుక్స్, హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ అయితే చాలా కొత్తగా సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క అనిపిస్తుంది. ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నా, సినిమా మాత్రం మంచిగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బై స్టార్టింగ్ మనం కోర్టుకి వెళ్తే గీతా సాక్షిగా అనేసి భగవద్గీత మీద ఒకటే చెప్తున్నామంటారు కదా, కొంచెం కోర్టు కచేరీ కంపల్సరీ ఉంటుంది అనేసి అయితే ట్రైలర్లో మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనని హీరో ఎవరైతే ఉన్నారు, హీరో అని అయితే ఇరికిచ్చారు అన్నట్టు మనకి ట్రైలర్లో ఈజీగా కనిపిస్తుంది. మన దాని నుంచి బయటపడ్డాక ఆ మర్డర్ మనల్ని ఎలా ఇరికిచ్చారు, ఎవరు ఇరికిచ్చారు అనేది ఆ సస్పెన్స్ని మనం థియేటర్లో వచ్చి చూడాలి బై. నాకైతే మ్యూజిక్, బ్యాక్డ్రాప్, ఎలివేషన్స్ మంచిగా అనిపించినాయి అన్న. గీత సాక్షిగా ట్రైలర్ మాత్రం దద్దరిల్లిపోయిందన్న, ఎందుకంటే అసలు ఆ సస్పెన్స్ కానీ వాళ్ళు చేసిన క్యూరియాసిటీ కానీ నెక్స్ట్ లెవెల్ అన్న. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఒక్కొక్క షాట్కి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైందని మనం ఇప్పుడే కన్ఫ్యూజ్ అవుతున్నాం. అంటే ఇప్పుడు సినిమా చూస్తే మాత్రం మనం చాలా చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నాం నేను అనుకుంటున్నా. సో మన డైరెక్టర్ గారు ఆంటనీ మట్టిపల్లి గారు, అసలు మీ డైరెక్షన్ వేరే లెవెల్ సార్, మీకు ఒక హ్యాండ్స్ అప్ అసలు. ఎందు అంటే ఇప్పుడు మనం చాలా డైరెక్టర్స్ ఉన్నాను, మన తోప్ ఇండస్ట్రీలో చాలా డైరెక్టర్స్ ఉన్నాను. సో మీరు ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్గా ఎదుగుతారని నా హోప్ సార్. సో చాలా అంటే చాలా బాగా తీశారు. అండ్ హీరో గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ జనరేషన్లో హీరో అవ్వాలంటే కేవలం హైట్ వెయిటే కాదు, హీరో పర్సనాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఆ ఫైట్ సీన్స్ ఏందన్న, అసలు ఏదో మన మాస్ సినిమా చూసినట్టు ఇప్పుడు ఎన్టీఆర్ గారు చూస్తారు, అల్లు అర్జున్ గారు చేస్తారు అలా ఉందన్న. ఆ రేంజ్లో ఉంది ఫైట్ సీన్స్, మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చెప్పండి గీత సాక్షిగా ట్రైలర్ ఎలా అనిపించింది? అయ్యా గీత సాక్షిగా అన్నాడు, మరి భగవద్గీత సాక్షిగా చెప్తున్నాడా, తను ప్రేమించిన అమ్మ సాక్షి అంటే తను ప్రేమించిన అమ్మాయి సాక్షిగా చెప్తున్నాడా, తన తల్లి పేరు గీతనా, గీత సాక్షిని అర్థం కట్ట కానీ చాలా అంటే చాలా బాగుంది. విజువల్స్ అయితే ఒక స్టార్ హీరోకి ఇచ్చిన రేంజ్లో ఉన్నాయి. హీరో పెర్ఫార్మెన్స్ని అంత బాగా తీసుకురావటం, డైరెక్టర్ నిజంగా సూపర్ అంటే సూపర్గా చేయించాడు, చాలా బాగా అనిపించింది. ఆ బీజిఎం కానీ ఆ డైలాగ్ కానీ, ఒక లేడీ చెప్పే డైలాగ్ వచ్చినప్పుడు అయితే అబ్బా ఆమెలో ఎంత ఆవేశాన్ని అంటే ఆడది అగ్గిపుల్ల కాదు, అగ్గిపెట్ట ఇది సబ్బిబిల్ల కాదు అంటారు కదా,
నిజంగానే కాదు, ఆడది అగ్గిపుల్లా కాదు, అగ్గి ఎట్లా ఎలిగేయంగానే మారిపోవడానికి ఆదిశక్తి అంటారు, ఆదిశక్తిలోని ఆయుధం ఆడపిల్ల. నిజంగా ఒక లేడీ చెప్పే డైలాగ్లో అంత పవర్ఫుల్ పాత్ర అనిపించింది. అదైతే బీజిఎం కానీ సూపర్గా ఉన్నాయి. ఇంకా నాకు మన శివరాజ రాజారంద్ర లాంటి వాళ్ళు కనబడ్డరు, విలన్ క్యారెక్టర్లు అనిపించి నాకైతే అద్భుతంగా ఉంది. వాళ్ళ క్యారెక్టర్లు అయితే అద్భుతంగా అనిపించి నాకైతే. గాడ్ ఈస్ ద గ్రేట్. గీతా సాక్షిగా విజయ అంటోని అయితే మంచి తన చెయ్యి ఎట్లా పెట్టుంటుందో అప్పుడు కెమెరా అయితే నాకు చాలా బాగనిపించింది. కొన్ని బ్యాక్గ్రౌండ్ ఆడాడే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే నాకు మార్టిన్ హీరో ఉంటే గల అలా ఫైట్ సీన్స్ అనేటివి ఉండేవి, ఆ జైల్ అనేటివి అంటే కొన్ని చేయని తప్పకి ఏం జైలు పోవడం కానీ, తర్వాత లేడీ గురించి కూడా కొన్ని ఉండేవి ఎమోషనల్కి. కొన్ని చాలా సీన్స్ అయితే బాగా అనిపించినాయి నాకైతే. అంటే కొన్ని ఫైట్ సీన్స్ చాలా జైల్లో చేసే ఫైట్ సీన్ ఉంటుందా, మెయిన్ జైల్లో నేనైతే వెయిటింగ్ చేస్తున్నా దాని గురించి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ హీరోయిన్ కూడా చాలా బాగుంది, హీరోయిన్ కానీ హీరో కానీ ఆ బాడీ బిల్డింగ్ కానీ మంచిగా బాగా అనిపించింది. కొన్ని బాడీ ఏదన్నా ఆదర్శన్న మేము ఇప్పుడు పెంచాలన్న బాడీ బాబురే అన్నా. సీరియల్లో హీరోగా మామూలుగా యాక్టర్గా చూసామన్నా, ఒక మీరు ఇండస్ట్రీకి వచ్చి పెద్ద సినిమా తీయడం అనేది చాలా బాగా అనిపించింది. అంటే మీలాంటి వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేయాలి, అది మా ధర్మం ఆడియన్స్గా. సూపర్ అంటే సూపర్ ఉందన్న మీ ఫైట్లు ఏంది అన్న, ఇది నా తెలిసి థ్రిల్లర్ లాగా ఉందన్న, క్రైమ్ థ్రిల్లర్ లాగే అనిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటే థియేటర్కి పక్క నేను చాలా వెయిట్ చేస్తున్నాను, థియేటర్కి వచ్చి చూడాలనిపించేలాగా ఉంది సినిమా. హీరోయిన్ గారు కూడా బాగున్నారు, చిత్ర గారు చాలా డేస్ అయింది ఆమెను చూసి. ఇందులో క్యారెక్టరైజేషన్స్ రవీంద్ర గారు ఇంకా చాలామంది ఉన్నారు. నాకు ఎందుకు ఇది చిన్న సినిమాలో అయితే అనిపించట్లేదన్న, చాలా పెద్ద సినిమా అలా ఉంది. క్రూ అయితే చాలా పెద్దగా ఉన్నారు. మీ సినిమా కోసం సార్ మేము మా తెలుగు ఆడియన్స్ చాలా వెయిట్ చేస్తున్నాం. ట్రైలర్ చాలా బాగుందన్న, ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక అమ్మాయి గురించి ఉంది. ఇట్లాంటి సినిమా నాకు రియలైజ్ లేదు. ఒక థ్రిల్లర్ సస్పెన్స్ ఉంది సినిమా ఇది. భయ్యా గీతా సాక్షిగా ఏం ట్రైలర్ భయ్యా, నిజంగా ఆ ట్రైలర్లో నేను చూసినప్పుడు మెయిన్ హీరో బాడీ భయ్యా, అనుసయ బాడీ ఎంత బాగుంటుందో సినిమాల్లోనే దానికన్నా కసక్లా ఉంది భయ్యా. అది హీరో బాడీ అంటే ఆ జైల్లో ఆ కటౌట్ ఏంటి, ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు. డైరెక్టర్ మట్టిపెల్లి గారు మీ వంశం మీద నిలబెట్టుకుంటారు సార్, ఆంటోనీ సార్ సూపర్ సార్ మీరు సార్ ఏంటి సార్ నాకు అర్థం కాదు. పుష్పక క్రియేషన్స్, ఆ క్రియేషన్స్ ఏంటి, ఆ బ్యానర్లు ఏంటి, అన్నీ ఇప్పుడే విన్నాం. నిజంగా ఈ ట్రైలర్ చూసాక పేరు ఎక్కడెక్కడికో మారుమోపోతుంది సార్. అది ఒక మంచి కాన్సెప్ట్ గీతా సాక్షిగా. సో నాకు ఏంటంటే ఈ ట్రైలర్ చూసాక సినిమా కోసం వెయిట్ చేస్తాను సార్. నేనైతే పర్టికులర్గా సినిమా కోసం వెయిట్ చేస్తాను. ఆ సినిమా ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో చెప్తే ఆ రోజు వచ్చి ప్రీమియర్ షో అయితే ప్రీమియర్ షో, ఏ షో అయితే షో వచ్చి వచ్చి జెన్యున్ పబ్లిక్ టాక్ చెప్తాను సార్. ఆంటోనీ సార్, మట్టిపల్లి గారు లవ్ యూ సార్. ట్రైలర్ వచ్చి చాలా బాగుంది బ్రో. ట్రైలర్ ఆదర్శ్ గారు ఇప్పటివరకు సీరియల్ చేసి ఉన్నారు, ఫస్ట్ టైం మూవీకి వస్తున్నారు. అసలు పర్ఫార్మెన్స్ చూస్తే ట్రైలర్లో ఫస్ట్ టైం మూవీలోనే లేదు, చాలా బాగా చేశారు. చిత్ర శుక్ల గారు అయితే యాజ్ ఇట్ ఈస్ చెప్పాల్సిందే, అప్పుడు పాత మూవీస్ ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. పర్ఫార్మెన్స్ కూడా లాయర్ కింద చాలా బాగున్నారు. ట్రైలర్ గురించి అయితే ఫుల్ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్గా ఉంది ట్రైలర్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.